రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ముందుగా మీ రమేష్ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం. ఈ రోజు హైదరాబాద్ లో బాలాపూర్ లో మన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో నేను మా కంపెనీ తరపున అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ తరపున నేను నా తమ్ముడు శశాంక్ రెడ్డి ఇద్దరము పాల్గొనడం జరిగింది. దేవుని దయ వల్ల ఆ దేవుని ఆశీర్వాదం వల్ల ఈ రోజు మాకు ఈ లడ్డు కైవసం చేసుకున్నాము. ఈ లడ్డు నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరించాలని అనుకున్నాను. జగన్ సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే 2019లోనే నేను కొనాలని చూశాను, కానీ కొన్ని అనివారంలో కొనలేకపోయాము. పోయిన సంవత్సరం కోవిడ్ కారణం వల్ల వేలంపాటు జరగలేదు. బాలాపూర్ లడ్డును మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి ఇటువంటి పరిస్థితుల్లో లడ్డు తీసుకొని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి ఇవ్వాలని అనుకోవడం వేలంపాట్ల పాల్గొనడం జరిగింది. కానీ కొంచెం డిఫరెంట్గా ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన నన్ను, ఒక యాదవ సమాజ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన మనం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్సీగా నేను లడ్డును ఇస్తాననేసి కళ్ళు కూడా ఊహించలేదు. మా ప్రభుత్వం వస్తే నేను లడ్డు ఇవ్వాలనేసి ఆలోచించాను. ఆ దేవుని ఆశీర్వాదము మన ముఖ్యమంత్రులకి ఇద్దరికి ఉండాలనేసి, మా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉందో మనకు అందరికి తెలిసిందే. ఆయన చల్లగా ఉండాలి, ఆయా ఆరోగ్యాలతో ఉండాలనేసి, ఆ దేవుని ఆశీర్వాదం జగన్ సార్కి ఎప్పటికి ఉండాలనేసి, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లడ్డు మన జగన్ సార్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో చేస్తున్నారు. తిరిగి మేము ఏమి ఇవ్వగలమంటే, మా కంఠంలో ప్రాణం ఇంతవరకు కాదు జగన్ అన్న, మా ఊపిరినంత వరకు కాదు జగన్ అన్న, మా ఓపికనంత వరకు కాదు, మా ఊపిరినంత వరకు జగన్ అన్న కోసమే అంటూ ఈరోజు మేము చేసే ప్రతి ఒక్క పని జగన్ అన్న కోసమే, జగన్ అన్న చల్ల ఉండాలనే ఉద్దేశంతోనే మేమందరము చేస్తున్నాం.